భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన పినపాక నియోజకవర్గంలోని సింగిరెడ్డిపల్లి గోదావరి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. 19.05 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ లిఫ్ట్ ద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలం కానుంది. ఏజెన్సీ ప్రాంతాల నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని మంత్రి అన్నారు. అనంతరం మణుగూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మణుగూరులో 3.50 కోట్ల వ్యయంతో డ్రైనేజీతో పలు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అనంతరం అశ్వాపురం సీతారామ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. మంత్రి వెంట జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్, దాదాపు 19 కోట్ల రూపాయలతోని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని మనం ప్రజలకి రైతులకు అందజేస్తున్నాం. దాదాపు 2054 ఎకరాలకి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్, ఇంకో 300-400 ఎకరాలు కూడా దీనికి అనుసంధానం చేస్తామని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరుగుతూ ఉంది. మిత్రులందరికీ నేను తెలియజెప్పేది ఒకటే, ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, పాత ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాల్లో ప్రధానంగా అందరి చూపు మనకు గుండెకాయలాగా తయారైంది ఏంటంటే పినపాక నియోజకవర్గం. ఎందుకంటే ఈ మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాకి నీళ్లు అందించబోతున్నది గోదావరి ప్రాజెక్టు ద్వారా, సీతారామ ప్రాజెక్టు ద్వారా మీ దగ్గర లిఫ్ట్ పెట్టి ప్రధానమైన లిఫ్ట్ తోని మొత్తం ఖమ్మం జిల్లా మొత్తాన్ని సస్యశ్యామలం చేయబోతా ఉందంటే దానికి పినపాక నియోజకవర్గమే మరి ప్రగాఢంగా ముందుండబోతా ఉందని చెప్పి తెలియజేసుకున్నాను. అట్లనే రాబోయే రోజుల్లో కొత్తగూడెం తర్వాత అతిపెద్ద మరి థర్మల్ పవర్ ప్రాజెక్టు మీ దగ్గర నిర్మాణం అవుతా ఉంది. భద్రాద్రి రాముల వారి మరి పాదాల దగ్గర జరుగుతున్న కార్యక్రమం భద్రాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు మీ దగ్గర నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ మీ దగ్గర నిర్మాణం జరుగుతున్న ఈ నియోజకవర్గంలో అదృష్టవశాత్తు సీనియర్ శాసనసభ్యులు రేఖా కాంతారావు గారు ఉండటం వల్ల ప్రతి గుడానికి, ప్రతి తాండాకి లేదా ప్రతి గ్రామానికి కూడా ఆయన మోటార్ సైకిల్ మీద తిరిగే ఎమ్మెల్యే మన రేఖా కాంతారావు.